మరిన్ని వీడియోస్ కోసం మా YouTube ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అమెరికా కల నెరవేర్చుకునే ప్రస్థానంలో చివరి మజిలి గ్రీన్ కార్డ్ H1B సహా ఇతర వీసాల సహాయంతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వలసదారులకు గ్రీన్ కార్డ్ వస్తే ఇక జీవితంలో ఎలాంటి చీకో చింత ఉండదు. అయితే అది అనుకున్నంత తేలిక కాదు, ఎందుకంటే అమెరికాకు వచ్చే వలసల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. దీంతో గ్రీన్ కార్డుల కేటాయింపు ఆ దేశ ప్రభుత్వానికి కత్తి మీద సాములా తయారైంది. ఇతర దేశాల సంగతి పక్కన పెడితే గ్రీన్ కార్డుల కోసం ఎక్కువగా పడిగాపులు కాస్తోంది భారతీయులే. తీవ్రమైన పోటీ నేపథ్యంలో గ్రీన్ కార్డులపై కోటా తీసుకొస్తుంది. దీని ప్రకారం ప్రతి దేశానికి 7% చొప్పున గ్రీన్ కార్డులు జారీ చేస్తూ వస్తోంది అమెరికా. ఈ విధానంలో తక్కువ జనాభా ఉన్న దేశాలకు ఎక్కువగా గ్రీన్ కార్డులు మంజూరవుతుండగా భారత్ చైనా వంటి పెద్ద దేశాలకు 7% నిబంధన కేటాయించే గ్రీన్ కార్డులు ఏమూలకు సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో యుఎస్ నెటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ సంచలన వార్త చెప్పింది. అదేంటంటే ఈ ఏడాది సుమారు 100,000 వరకు గ్రీన్ కార్డులు వృధా కాబోతున్నాయట. దీనికి కారణం యుఎస్ ఇమిగ్రేషన్లో మందకొడిగా కొనసాగుతున్న పనులేనని తెలుస్తోంది. వైరస్ కారణంగా పనితీరు మరింత నెమ్మదించడంతో పాటు సిబ్బంది కొరత కూడా ఏర్పడినట్లు సమాచారం. దీని ఫలితంగా గ్రీన్ కార్డుల జారీ మరింత ఆలస్యమవుతోంది. ఈ సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 2020 అక్టోబర్లో 120,000 గ్రీన్ కార్డుల జారీ లక్ష్యంతో తన వార్షిక పనిని మొదలుపెట్టింది. ఈ సెప్టెంబర్తో ఈ ఏడాది పూర్తి కానుంది. అప్పటిదాకా ఎన్ని గ్రీన్ కార్డులు జారీ చేస్తే అన్ని ఈ ఏడాది కోటాలో పూర్తయినట్లు పరిగణిస్తారు, మిగిలినవన్నీ వృధా అయినట్లే. అయితే ఇప్పటి వరకు ఎన్ని గ్రీన్ కార్డులు జారీ అయ్యాయో ఖచ్చితంగా లెక్కలు లేనప్పటికీ ఆ దేశ విదేశాంగ శాఖ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ చివరి నాటికి సుమారు 100,000 గ్రీన్ కార్డులు ఇంకా పెండింగ్లో ఉండిపోనున్నాయని పేర్కొన్నారు. అంటే సెప్టెంబర్ చివరి నాటికి వాటిని జారీ చేయకుంటే అవి వృధా అయినట్లే లెక్క. ఇక ఈసారి గ్రీన్ కార్డ్ అవకాశం వచ్చి చేజారితే మళ్ళీ 5 ఏళ్ల వరకు వేచి చూడాల్సిందే. కాగా దేశ విదేశాల్లోని ప్రజలు వీసాల మంజూరు చేయడంతో పాటు అమెరికా ఇమిగ్రేషన్ వ్యవస్థను నియంత్రించే యుఎస్ నెటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రెవెన్యూ లోటుతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అంబుడ్స్మన్ తెలిపారు. 2020 ఆరంభంలో కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా ఏజెన్సీకి ఇమిగ్రేషన్ దరఖాస్తుల రుసుము ద్వారా వచ్చే రాబడి పూర్తిగా పడిపోయింది. దీంతో ఈ సంస్థ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది. దీని నుంచి గట్టెక్కేందుకు గాను నాడు అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని $1 బిలియన్ బెయిల్ అవుట్ కోరింది. ఈ ఏజెన్సీ నష్టాల్లో కొనసాగడం ద్వారా అంతిమంగా అది వీసాల మంజూరీలో జాప్యానికి దారితీస్తుందని అంబుడ్స్మన్ కాంగ్రెస్ కి ఇచ్చిన వార్షిక నివేదనలో ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా బ్యాక్లాగ్లు పెరగడం, ప్రాసెసింగ్ సమయాన్ని పెంచే అవకాశం ఉందని చెప్పారు. కొత్తగా నియమించుకున్న వారితో పాటు 13,000 మంది సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు గాను ఏజెన్సీ ఖర్చులను బాగా తగ్గించుకుందని అంబుడ్స్మన్ తెలిపారు. కోవిడ్ వల్ల దేశంలోని కార్యాలయాలను నెలల పాటు సంస్థ మూసివేయగా ఇటీవలే పరిమిత సామర్థ్యంతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిందని అంబుడ్స్మన్ నివేదిక స్పష్టం చేసింది. దీని పర్యవసానంగా యుఎస్ వీసా దరఖాస్తులు పునరుద్ధరణ వంటి ప్రాసెసింగ్ సమయం నెలల తరబడి పెండింగ్లో పడిపోయింది. దీని వలన అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంబుడ్స్మన్ చెప్పారు.